రాస్తుంది అంటారు కానీ చెడు ఇప్పుడు చెప్తున్నామ్మా, మొదటి మంచి అని చెప్పారు మళ్ళా నువ్వు ముద్రేసినట్టయితే, నువ్వు ఆమోదం ముద్రేసినట్టయితే, ఏ నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలను కల్పించలేకపోవడం, ఆ ఇల్లు అభివృద్ధి కల్పించకుండా కానీ ఆ నిరుద్యోగ యువతని గండగా ఉండాలని చెప్పని నువ్వు మళ్ళీ ఆమోదం ముద్రేసినట్టు అన్ని విషయాలను క్రోడీకరిస్తూ ఈ పరిస్థితిలో మన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గురుతరమైన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సరైన అభ్యర్థిని మరి సెలెక్ట్ అయిన ఎలక్టర్ విధంగా మనం అభ్యర్థులు ఎన్నుకోవడం మరి ఈ దిశా నిర్దేశంలో ఈరోజు మన ప్రియత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికారులు తెచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణ కార్యకర్త సమావేశం ఉంది. ఈనాడు ఆనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతున్న సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మండ్రి నగరంలో అదే విధంగా ఇలా జగిత్యాల పట్టణంలో ఇంత గతంలో 2005 నుంచి
నాకు నిరుత్సాహం జరుగుతున్నది, అన్యాయం జరుగుతున్నది, ఉమ్మడి ఆంధ్రాన్ని విడగొట్టాలని చెప్పి తెలంగాణ ప్రత్యేక ప్రదేశం తెచ్చుకోవాలని మేము ఉద్యోగం చేసి 14 సంవత్సరం కేసీఆర్ గారికి పోరాడి తెలంగాణ తెచ్చడం జరిగింది. దీనికి ఇచ్చినటువంటి వివరం అంటే తెలంగాణకు ఇచ్చింది ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుడు సోనియా గాంధీ గారు, లేకుంటే టీఆర్ఎస్ నాయకుడు ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారో ఆయన వాళ్ళకి ఇంటి మించి కాదు మీరు పెట్టారని కూడా తెలంగాణ రావు. ఇదంతా మీకు తెలిసిన విషయమే. ఇప్పటికైనా ఇక్కడ మనం మీ అందరికీ ఇవన్నీ నేను చెప్పవలసిన అవసరం లేదు, మీ అందరికీ మీకు తెలుసు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎవరైతే టికెట్ ఇస్తారో వాడు మేము ఉండగా మీరు ప్రజలందరూ ఈ స్వచ్ఛతో పోయి ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇటీ అన్నట్టుగా మాకు కాంగ్రెస్ పార్టీ చేయండి, టీఆర్ఎస్ కంటే చేయడం మంచి కాదు. టీఆర్ఎస్ చేస్తే అన్యాయం ఏంటి, అన్యాయం ఏంటి అన్నది కూడా చెప్పాలి. గత 5 సంవత్సరాలు పరిపాలన చేసిన కేసీఆర్ అభివృద్ధి ఏమైనా ఉన్నదా? సంక్షేమ పథకాలు ఇచ్చిండు, అంటే 50% సంక్షేమ పథకాలు ఒకటి కమిషన్ కొరకే అని పెట్టి చూడండి. చేపలు కానీ పండ్లు కానీ చీరలు కానీ బతుకమ్మ చీరలు కానీ మీ యొక్క మైనార్టీకి దుస్తులు కానీ ఇట్లా ఈ విధంగా 75% కమిషన్ కొట్టుకుంటా అనే పక్షుడు జరిగింది. దీన్ని మీరు ప్రజలు క్రైస్తలు ఎవరైతే యాదవులు ఉన్నారో వాళ్ళకి నేను గ్రామాలు తిరిగినప్పుడు మీకు ఏమైనా తెలుసారా అంటే ఏ మాకు ఏం తెలుస్తా కేసీఆర్ మరి మాకు 35 వేలు ఇస్తున్నాం మేము 35 వేలు ఇస్తే మాకు 70 వేల గోర్మక్కు అనే పిస్తాడా మీకు ఇచ్చేది 70 వేలు కాదు మీకు ఇచ్చేది 35 వేల గోడే అంటే ఆ 35 వేలు మీ పైసలు మీకే ఇస్తుంది కాబట్టి వారు ఇచ్చేది అని కేసీఆర్ ఇంటికే వాళ్ళు పెడితే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, వాళ్ళకి నెలకు 20 లక్షల రూపాయలు జీతం వస్తుంది, జీతం వస్తే వాళ్ళు మంచిగా బతకగలరు. ఇప్పుడు పల్లెటూరు ఒక ఊరికి 50 మంది తక్కువ విదేశాలకు పేరు లేదు, 50 మంది విదేశాలకు పేరు అక్కడ ఏం సంపాదించు అంటే వాళ్ళు ఖర్చులు పోతే 10-12 వేలు పెరుగుతుంది. అక్కడనే ఇక్కడ వాళ్ళకి ఏదో ఉద్యోగాలు అవకాశాలు ఇస్తే బాగుంటుందా? ఇవన్నీ మాకు మాతో చెప్పి మీటింగ్లో కేసీఆర్ ఎన్నోసారి మేము ఒప్పుకున్నప్పుడు మీటింగ్ మీటింగ్ నేను చేస్తా సార్ ఇవన్నీ మాతో చెప్పి ముఖ్యమంత్రి అయినాక మాకు అసలు అపాయింట్మెంట్ అది పోయి మాకు అపాయింట్మెంట్ చెప్పినా పర్వాలేదు, మీరు బాధపడే అవసరం లేదు. ప్రజల గురించి ఏమన్నా పని చేయాలి కదా, ప్రజలకు ఏం లేదు, పరిశ్రమ లేదు, దేనికి పీజీఆర్ చేయొచ్చు పీజీ లేదు, దళితులకు 3 ఎకరాలు ఉన్నట్టు అది లేదు. ఇక ఇట్లా ఇక వైద్యం అయితే పట్టించుకోవడం నాకు లేదు, ఓన్లీ 13 వేలు ఇస్తున్నారు కేసీఆర్ కిట్ అని చెప్పింది అంతే తప్పితే అది వేసింది ఏం లేదు. ఇక మళ్ళీ మేము ఏం చెప్పినా ప్రతి ఉపన్యాసం అయినా కొట్టి చెప్తున్నాం ఇంటే చెప్తాను. మా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిలో ఒకట అభివృద్ధి సంక్షేమ పథకాలు ఒకట ముందడుగున్నాను రెండు జోడెత్తున్నాను. మరి ఆ జోడెత్తుకి ఎక్కువ ఏకాగ్రత చేసుకోవాలి. ఉద్యోగం లేవు, ఉద్యోగం నిరుద్యోగం బాగా ఇట్లా ఉద్యోగాలు ఇవ్వకుంటే యువత ఏది చేసినోడు కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ కానీ డాక్టర్ కానీ పట్టణ స్థాయి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్త కార్యకర్త సమావేశ సభ అధ్యక్షులు గౌరవనీయులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు పెద్దలు గౌరవనీయులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త మోహన్ గారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంత శాసనసభ్యునిగా ఈ ప్రాంత ప్రజల ఆశాజ్యోతిగా అన్నా అంటే నేను ఉన్నానని చెప్పి ప్రతి కష్టాల్లో పాల్పంచుకున్నటువంటి గౌరవ ఎంఎస్సీ అన్న జీవన్ రెడ్డి గారు అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి జయేంద్ర రెడ్డి గారు వీరరామకృష్ణ గారు మరి మాజీ వైస్ చైర్మన్ మన్సూర్ గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘువీర్ గౌడ్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మాజీ కౌన్సిలర్స్ సోదరులు మరి పట్టణ స్థాయి నుంచి 48 వార్డు నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున శిరసూచన సోదర మరో జాతర మరో పండుగ రాబోతా ఉన్నది. ఈ విషయాలు చెప్పే ముందు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమం వారు బీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీని ఉన్న స్థితిలో ఉంచాలన్న ఉద్దేశంతో మరి రాయలసీమలో పుట్టినప్పటికీ కూడా మరి 28 సంవత్సరాలకి శాసనసభ్యునిగా ఎన్నికై ఆ రోజే యువ బీసీసీ అధ్యక్షునిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అధ్యక్షుడు వహించిన విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సోదరులారా. అదేవిధంగా వారు బీసీసీ అధ్యక్షునిగా అయినటువంటి సందర్భంలో
రాజశేఖర రెడ్డి గారు చెప్పతప్ప సోదరులారా. అంతేకాదు వారి ఆయనలో అప్పుడు ఉన్నటువంటి 294 సీట్లలో ఒక్కరు కూడా ఢిల్లీ దగ్గర పోయి అమ్మాయి సీటు కావాలి, ఎమ్మెల్యే టికెట్ కావాలి, ఎంపీ టికెట్ కావాలి అక్కడ కూడా అడగలేదు. వారికి పూర్తి బాధ్యతగా రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ గారు ఒకటే మాట చెప్పారు, అమ్మా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చే బాధ్యత నాది, గెలిపైన కాదే బాధ్యత ఓటమే అనేటువంటి కాదే బాధ్యత చెప్పినట్టు తేనే సందర్భం లేదు. అయినప్పటికీ జీవన్ రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి ప్రతికూల వాతావరణంలో ధైర్యం చేసి ఎమ్మెల్సీగా మరి పట్టణ ఎమ్మెల్సీగా గెలిచించిన సందర్భంలో పర్టికులర్ గా నాకు ఏ శిష్యులు సోనియా గాంధీ గారికి ఇచ్చిన అపాయింట్మెంట్ ఉన్నప్పటికీ కూడా ఏసీ ఆకాశానికి రావాలని వచ్చినాను సంబంధించిపోతున్నాను నిజం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ జీవన్ రెడ్డి గారు చెప్పిన సంఘటనలు సరే మన కలిసికట్టుగా ఉందా, ఐక్యమత్యంగా ఉందా, మన ధ్యేయం మన ఆశయం ప్రజా సేవ చేయాలి. సరే కొన్ని అయిపోతున్నాయి కూడా గెలుస్తున్నారు కొంతమంది గెలుపు కనుక రానున్నటువంటి రోజుల్లో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక సైనికుడిగా చివరికి ఒక మాట, ఈరోజు దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ తెచ్చిన స్వతంత్రాన్ని కాపాడేటువంటి వారు సైనికులు ఎంతో మంది రోజులు ఎక్కినటువంటి క్రిమిడే జరుగుతూ ఉంది. మరి దేశంలో రాష్ట్రంలో శాంతి కాపాడేటువంటి వారు పోలీసులు ఇప్పటికి కూడా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ప్రతిరోజు రిక్రూట్మెంట్ జరగాలి. ఎందుకంటే ఈ దేశ ఐక్యత కొరకు సమగ్ర కొరకు ఇందిరాగాంధీ రాజీవ్ గారు చనిపోయినట్టుగా గుర్తు చేస్తా ఈరోజు అధికారం ఉన్నా లేకున్నా ఈ దేశం యొక్క సౌభాగ్యం చూసేటువంటి బాధ్యత మన పైన పెట్టింది. కాబట్టి ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ జైలు కావాలని సందర్భంగా అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు చేయొద్దు, ఎవరిని కూడా నారా చేయొద్దు, ఎవరిని కూడా కృష్ణ చేయొద్దు.
ఇటీవల ఉదాహరణకు నేను 3 సార్లు కౌన్సిల్ పోటీ చేస్తున్నానండి. ఒకసారి ఓడిపోయాను, 2 సార్లు ఎస్సీలో, ఒకసారి నారాద వరకే నేను ఫస్ట్ ఓడిపోయా, నా భార్య 1 సార్లు గెలిచింది, 2 సార్లు కౌన్సిల్ అయింది. ఇప్పుడు 3వ తరం అయిపోయింది, 4వ తరంకి వచ్చినాము. ఆ భగవంతు తీరినాము, ఈ భగవంతు తీరినాము. ఒకటి ప్రజల అన్నారాలు ఉన్నంత వరకు, ఆ దేవుని అన్నారాలు ఉన్నంత వరకు మనం కష్టపడి ఫస్ట్. ఇంకొకటి మన పార్టీలో కూడా మన లీగులు బయటకు పోతున్నాయి, వాళ్ళ లీగులు మనకు వస్తలేవు. ఇప్పుడు ఒకటి చిన్న విషయం ఏంటంటే, టీఆర్ఎస్ మొత్తం మాదేస్తుంది, మాదేయాలి మున్సిపాలిటీ మాదేయాలి, సరే వాళ్ళకు ఉంటుంది. మనం ఒకటి ఏంటంటే, మన కార్యకర్తలు మన ముచ్చట్లు పెట్టాక బయట మన లీగులు అయితే మన పార్టీ విషయాలు బయటకు పోకుండా ఫస్ట్ తీర్పు జాగ్రత్త దయచేసి. ఎవరైనా ఉండండి, ఎవరైనా రాజకీయం దేవుడు, ఎవరికైనా రాజకీయం వచ్చు, రాజకీయ నేత కావచ్చు. అన్నారు ఏమని, సేవ చేయడం అనేది పదవి ముఖ్యమే కాదు, పదవి లేకుండా చేయొచ్చు. నేను ఇలా ఫస్ట్ ఓడిపోయి పదవి లేకుండా కూడా ప్రజలను కొని కష్టపడి వాళ్ళంతటికి ఇవాళ 3 సార్లు నేను ప్రజల కూడా ఉన్నా. ఏ ఇంటికైనా ఏ ఇంట్లోకైనా కూడా నా యొక్క పని ఉంటుంది, నా యొక్క మంచితనం, నా యొక్క సేవ చేసింది ఉంటుంది. 3 సార్లు 10 లేనికెళ్ళి సీరియల్ రాజకీయాలు ఉన్నా, అంటే మనం చేసిన సేవలు వాళ్ళు ఎవరైనా గుర్తిస్తే మనకు ఓటేస్తారు. మనం మంచి పని చేయాలి కానీ అంతే. అది దయచేసి ప్రతి ఒక్కరు కష్టపడండి, ఎవరైనా పూర్తి చేయవచ్చు, ఎవరైనా గెలిచవచ్చు, ఇలా ఎవరే కానీ ఏమైనా ఎవరు కావచ్చు. దయచేసి అందరికీ నమస్కారం. పాటించాలి, జీవనాన్ని ఎవరైతే డిక్లేర్ చేస్తారో వారి కోసం మన సీట్లు అనే పేరు ఇండిపెండెంట్ చేస్తానో ఎవరు చేస్తానో ఆలోచన చేయండి. ఎందుకంటే సాకు ఎంత నమ్మకం ఉండేదో మరి అందరూ కమిటీలో వేసి వాళ్ళ సూచన ప్రకారం టికెట్ ఇస్తారని చెప్పారు. మరి కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని సూచనాత్మకంగా పాటించి అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలియజేసుకుంటాను. నిజంగా సేవ చేస్తే గుర్తింపు ఉండాలనే దానికి ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది. కాబట్టి కమిటీ వేసిన తర్వాత ఒక్కొక్కరిని ఏ వార్డు ఎంతమంది ఆశ
మనం మిగతావారికి రాదు కాబట్టి వాళ్ళందరి అనుభవాన్ని కూడా మనం ఎంకరేజ్ చేసి వాళ్ళ ద్వారానే మనం టికెట్ ఇప్పించాలి. అయితే ఫ్యూచర్లో కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నిజంగా మనం మంచిది నేను మరి యాక్చువల్ బైక్ బైక్
ముఖ్యంగా సార్ నేను చెప్పాలనుకున్న విషయాలు ఒకటి ఏంటంటే, మనం ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత యూత్ మొత్తం ఒకటే చూసారు ఏంటి అంటే, యూత్కు అవకాశం ఇవ్వడం ద్వారా ఇప్పుడు మొన్న విద్యార్థులు, యువకులు, ఉపాధ్యాయులు, లాయర్లు, సకల జగన్ సమ్మె పార్టీలకు అతీతంగా అందరూ అన్ని కులాలు పోరాడితేనే ఇవాళ తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణను నేనే సాధించినని ఆయన గొప్ప చెప్పుకుంటుండ్రు. కానీ తప్పది, మనం ప్రతి ఒక్క ఓటర్ను నిలిపేవచ్చు ఏంటంటే, దయచేసి మన కొంచెం మన దగ్గర వీక్ అయిపోతుంది. తెలంగాణ ఇచ్చిన వాళ్ళు విప్పుకొని వాళ్ళు ముందుకొస్తున్నారు. మన తెలంగాణ ఇచ్చింది తల్లి సోనియా గాంధీ, ఆనాడు పార్లమెంట్లో కొట్టాడు రోజు. మన ఎంపీ, మన ఎంపీలు అక్కడ అడుగు లగడ పార్టీ స్ట్రే కొడితే ఆనాడు కేటీఆర్ బిడ్డకు కానీ కేటీఆర్ కానీ జరగాలి. పొన్న ప్రభాకర్ అటువంటి మన కార్యకర్తలు అందరం ఇంటింటికి జరపాలి. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుంది కాదు. బాబు ఇటువంటి ఉడదొడుకులు ఎన్నో చూసాం, 4 సంవత్సరాలు ఉన్నాయి. నేను 75 సుందరం పనిచేపట్టుకెళ్ళి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తా. అరే బాబు ఇప్పుడు బండశేఖర్ అన్నాడు, ఒకసారి చర్చలకు రాని టీఆర్ఎస్ మిగతా పార్టీలోను లేదు కాంగ్రెస్ కార్యకర్తలు అంతా సీటీఎం మీరేం చేసారు మేమేం చేసామనేది చర్చించుదాం. దమ్ముండే అరే బాబు నేను చిన్న ఉన్నప్పుడు కరెంటు లేకుంటే ఆంధ్ర దీపాలు పెట్టుకుని చదువుకున్నాం. నీ బాబు ఎంచడానికి విడుదలంచడానికి కొడుకు కరెంటు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా కట్టిండు, నువ్వు కట్టినట్టు బిడ్డ కట్టిద్దా. శ్రీరామ్ ప్రాజెక్టు నేను చిన్నప్పుడు నెహ్రూ శంకుస్థాపన చేస్తే దాన్ని పూర్తిగా ఇందిరాగాంధీ చేసింది. ఇయ్యాల రైతులకు 2 పంటలు అక్కడ కెనాలు నిడితే 4 గంటలకు పోయి మంచలోకి లేచి అప్పుడు రైతు పాపం ఎంతో కష్టపడి యాదవ్ వచ్చారు, మోటర్ కొట్టిరు, రాటు ఎనకస్తే ఐదు ఇంజన్లు వచ్చినాయి. ఇవన్నీ కరెంటు ఓడిచ్చాడు కాంగ్రెస్ పార్టీ కాదా. ఊరూరికి ఇదే ఎమ్మెల్యే సంజయ్, ఆయన ఊరుకు నా ఇల్లు బీట్ ముందట్టు రావాలంటే అల్లయ్య వాళ్ళ పెద్దల గిట్ట గుర్రం బంగీలు అత్తరు, అటు ఇటు మొత్తం చెట్లు తుమ్మ చెట్లు గిద్దంత తగ్గుంటే అది జీవనరెడ్డి పుణ్యం అని జితేంద్ర రావు కాంగ్రెస్ పార్టీలో చెప్పి తెచ్చిందే ఆ రోడ్డు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా. ఇది అర్థం చేసుకోవాలి ఎమ్మెల్యే కానీ వాళ్ళు హద్రాబాద్ కానీ ఆనాడు దయదలిచి ఏదో పెదవచ్చు కదా అని జితేందరావు జడ్పీటీసీ ఇచ్చాడు. అది నాకు తెలుసు. ఆ జితేందరావు జడ్పీ నిధులతో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచి అంతరామ రోడ్డు ఎక్కడిది, గ్రామ గ్రామానికి రోడ్లు ఇచ్చింది కాంగ్రెస్ కాదా, జీవనరెడ్డి కాదా. ఎవరికన్నా ఏదైనా పరిచయం అయితే మన ఇళ్ళల్లో దయచేసి వేరే అనుకోవద్దు. ఉత్తర ఆంధ్రప్రదేశ్ కి దోబార్ సీఎం అనే ఆర్జీ జయంతి మే మహేంద్రారెడ్డి నిధులు పేష్ కట్టే హే తమాం భారత్ కో మేరా స్వాగత హై. ఆనే వాలే దినం కే అందర్ జగత్యాల పుదిరి తెలంగాణ కేంద్ర మున్సిపాలిటీ కా ఎలక్షన్ హోనే వాలా హై. ఔర్ మే జనాబ్ కాంగ్రెస్ కే సారే పార్టీ కే సుందారం సే ఏక్ ఛోటీ సీ బాత్ కర్నా చా రహా హూం కి కాంగ్రెస్ పార్టీ కే అగర్ మున్సిపాల్ ఆనా హై జుస్తజూ జితనీ కాంగ్రెస్ కార్యా కాంగ్రెస్ క్యాడెట్ జో అప్నీ ఫికర్ కర్తా హై లడ్నే కే వాస్తే జిమ్మేదారో కే లియే యహీ ఫికర్ రహనా కి ఉన్కో బ్యాకప్ కర్తే హువే ఉన్నో అగర్ కే పీచే అంటే तो उनको बैकअप करके आगे बढ़ा दिया. नौजवानों को थोड़ा मौका दीजिए, इसलिए कि हर अंदर पार्टी का कोई भी प्रोग्राम हो पार्टी के अंदर पार्टी के प्रोग्राम में शामिल हो. ज्यादा नौजवानों को आगे बढ़ाते हुए पार्टी को मजबूत करें और आने वाले दिनों के अंदर पार्टी हमारी मजबूत होगी इंशाल्लाह. ये 5 साल के अंदर कांग्रेस पार्टी जब से म्युनिसिपल आई है कांग्रेस पार्टी की काउंसिल रही है और वही इंशाल्लाह आने वाले दिनों के अंदर भी यही कल इंशाल्लाह कांग्रेस पार्टी की काउंसिल बैठेगी. इसलिए बैठेगी कि हमारे शायद जो जगत्याल की आवाम का जो भरोसा है अलहमदिल्ला 2 महीनों के अंदर भी वही भरोसा पार्टी शिवमंडी साहब बस वही उम्मीद के साथ उनके हाथ के नीचे जो काम करते हैं कांग्रेस कार्यकर्ता और जिम्मेदार तो वही बात उनके नक्शे कदम पर चलते हुए इंशाल्लाह जो भी कांग्रेस पार्टी का कांग्रेस का काउंसलर अगर काम करेगा और उनको शानाबाशाना कर देते हैं हम तमाम लोग कर देते हैं उनको.
निपटाने की कोशिश कर रहा हूँ। हाँ सर, मुझे जिम्मेदारी है और जो गलत किया गया है युवकाल सर మన నేతమ్మ నాయకులు యువనేని గారు వేదిక పైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దర్శన కుమార్ గారు, చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్ర గారు, ఇద్దరు నరసింహ గారు, సభాధ్యక్షులు ముత్తమ్మ గారు, మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా మనం ఈ జగిత్యాల నేతృత్వంలో ప్రజలు రాజశేఖర రెడ్డి గారికి రుణపడి ఉన్నారు కాబట్టి మనం తప్పకుండా వారిని ఖర్చు చేసుకోవాల్సిన అవసరం ఇద్దామని జీవన్ రెడ్డి గారి నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో మరి ఈ ప్రాంత అభివృద్ధి జరిగిందంటే మోదీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధి జరిగిందని చెప్పక తప్పదు. వారిని ఖర్చు చేసుకోవాల్సిన అవసరం ఇద్దామని మరి అప్పుడు కూడా ఆ సమయంలో నేను ప్రభుత్వం చేరడంలో కూడా నా అదృష్టంగా భావిస్తున్నా. మరి అప్పుడు ఫస్ట్ చైర్మన్ యొక్క వారం రోజులే మొదలు నా దగ్గర నాకు ఫోన్ చేసి చైర్మన్ గారు ఎక్కడ ఉన్నారు అంటే శానిటేషన్ లేబర్ దగ్గర ఉన్నానంటే వెరీ గుడ్, చాలా మీరు మీ పూర్తి 5 సంవత్సరాలు ఇలాగే మీరు పనిచేసి వాటికి సేవ చేయాలని చెప్పిన ముఖ్యమంత్రి నేను ఇప్పటికే ఉన్న తొలిపారు కానీ నాకు చేసిన సందర్భాన్ని ఇప్పటికి కూడా నేను మర్చిపోలేదు. అలాగే చైర్పర్సన్ మీటింగ్లో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చైర్పర్సన్ మీటింగ్లో 240 శనివారం ప్రభుత్వమే గుర్తించిన సమర్థన ఎవరన్నా ఇస్తారంటే ఎవ్వరు కూడా ఇవ్వలేకపోతే గత భాగవతం కానీ నేను నొప్పి కానీ ఇవన్నీ మనం చేసుకొని ప్రజలపై అన్నింటికన్నా ఇప్పుడు పెన్షన్ ఏదైతే ఉందో అది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ 75 రూపాయలు ఇచ్చారు. అప్పుడు ఎక్కడ చనిపోతేనే ఆ పెన్షన్ భర్తీ చేసే ఉంటుండే. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కనుక ఇంద్రమ్మ వాళ్ళని ప్రవేశపెట్టి ఒక ఇంద్రమ్మ 3 ప్రయాణాలు తీసుకొని అప్పుడు 60 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలి చెప్పి కార్యక్రమం రూపొందించింది. ఈ పెన్షన్ సృష్టించింది కాంగ్రెస్ పార్టీ మొత్తం అందరికీ ఇచ్చింది 200 రూపాయలు. ఇలా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అప్పుడు గతంలో 1000 మరి ఇప్పుడు ఇంకా 2000 ఇస్తున్నారు. ఇప్పుడు 8000 ఇప్పుడు 3000 ఇవన్నీ మనం ప్రజలకు తెలియజేసి రేపు తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నిండా ఎగబడడానికి కార్యకర్తలు నడుగుతుందని కోరుతూ ఈ కార్యక్రమం పాల్గొనే అవకాశం చేస్తున్న అధ్యక్షులకు ధన్యవాదాలు తెలుపుతుంది. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్న తరుణంలో సూచనలు సలహాలు కొరకు మర్యాదాన్ని దిశానిర్దేశం ఇవ్వడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాబోయే ఎలక్షన్స్ ఏదో ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది. కానీ నిజంగా ఇది చాలామంది ఆశావాదులు ఉన్నారు ఇక్కడ, అందరూ కూడా ఏం జరుగుతుందో అనే ఉత్సాహంలో ఉన్నారు. నిజంగా కూడా టీఆర్ఎస్ పార్టీ అనేది మేము మా జెండా ఎదుగుతుంది అని డబ్బా కొట్టుకోవడం తప్ప ఏమి లేదు. ఎందుకంటే దానివల్ల ప్రజలలో ఒక విధమైన తీసుకొస్తున్నారు. కానీ మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా అదేది లేని కూడా ఉన్నట్టుగా చెప్పుకోవడం జరుగుతుంది. కానీ మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే సరిపోతుంది. మనకేం చేసాము ఇక ముందు ఏం చేయబోతాము అనేది చేసింది చెప్పినా కానీ మనకు ప్రతి ఒక్కరు తోడే కలుగు. ఎందుకంటే మనం చేసేది ఆ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేసాము. కానీ ప్రజల్లోకి పోవాలి అంటే ఈసారి కంపల్సరీగా అది చెప్పాల్సిన పరిస్థితి. ఇంతకుముందు ఏంటంటే అంత మీడియా అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా. అది చూడడం ద్వారా కూడా చాలా మంది అరే ఇక్కడ మీరు చేస్తున్నారు అనేది చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే వాడదు వాళ్ళు తిరగడము వాళ్ళు ఏమి అంటే 50 కోట్లు అని చెప్తున్నారు. కానీ 50 కోట్లు కూడా ముస్పల్ మీద అప్పు. అదేవిధంగా ఆ 50 కోట్లలో 10 కోట్లు కూడా ఖర్చు కాదు. ఓన్లీ ఎస్కే గారి దగ్గర కూడా 3.5 కోట్ల రోడ్డు మాత్రమే ఏదైతే జరిగితే ఆ రోడ్డు ఆ 3.5 కోట్లు కూడా ఇప్పటికీ కూడా బిల్లు రాలేదు. ఎందుకంటే అది మున్సిపల్ తీర్మానం మున్సిపల్ లో తీసుకున్నాం కాబట్టి మున్సిపల్ ఆధ్వర్యంలో అదే తీర్మానం చేయాలని ఉంది. అది తీర్మానం మా కౌన్సిల్ అనేది చేయలేకపోవడం ద్వారా మనకి బిల్ అనేది ఇప్పటివరకు కూడా రాలేదు. మేము అది మున్సిపల్ నుంచి దానికి ఒకవేళ అప్పు తీసుకుంటే మాత్రం వచ్చే రాబోయే 10 సంవత్సరాలకు కూడా అప్పు తీర్చలేని ప్రకారం జరుగుతుంది. ఎందుకంటే 50 కోట్లు అనేది చిన్న మొత్తం కాదు. అలా మున్సిపల్ ద్వారా అప్పు చేయడం ద్వారా మన జనరల్ ఫండ్ కానీ కొట్టి కానీ
మున్సిపాలిటీలో ఉంది. ఇలాంటి స్పెషల్ గా చాలా కార్యక్రమాలు కూడా అంటే జగిత్యాల ప్రత్యేకత ఉంది. ప్రతి ఒక్క సామాన్యుడు కాపాడాలనే ఉద్దేశంతో ఇంట్లో సేవ కార్యక్రమాలు అనేది చేపట్టడం జరిగింది. ఈ టైమర్ వల్ల వాళ్ళు రోజుకి 2-3 వందలు సంపాదించుకోగలుగుతారు. దాని నుంచి మేము ప్రిపర్ రోజు వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో జీవనది కాదు ఇది టైపర్ అనేది ఎత్తివేయడం జరిగింది. ఏ మున్సిపాలిటీలో కూడా ఇది లేదు. ప్రతి ఒక్కరు కూడా కట్టాల్సిన పరిస్థితి అలాంటివి ఏంటి జగిత్యాల ఉండకూడదు. బీద ప్రజలు అనేది వాళ్ళకు జీవనాధారమైన వృత్తులతో సక్రమంగా ఉండాలనే ఉద్దేశంతో టైపర్ ఎత్తివేయడం జరిగింది. ఇలాంటి మనము చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కానీ ప్రజలకు వెళ్ళే విధంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు కార్యకర్తలు కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి కార్యక్రమాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆశ సోదరి గారిని
చైర్మన్ విజయలక్ష్మి మేడం గారు, తమ్ముడు శంకర్ గారు, పెద్దలు మనసు గారు, అదేవిధంగా విధంగా సంబంధించినటువంటి ప్రభు గారు, జగిత్యాల సంబంధించిన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, సోదరులు అజిత గారు, అదేవిధంగా మైనార్టీ సోదరులు, రాష్ట్రంలో జగిత్యాల ప్రాంతంలో జగిత్యాల అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ జీవన్ రెడ్డి అని జగిత్యాలంటే జీవన్ రెడ్డి గారనే ఒక భావన ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని నారాయణ సామాన్య కార్యకర్త జిల్లా కార్యదర్శి రావడం అని రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరినీ కూడా పనిచేస్తున్నాం. మమ్మల్ని అందరికీ తెలుసు ధర్మపరించి పోటీ చేసి తక్కువ ఓటుతున్న నా టికెట్ ముందు నా ప్రత్యేక ఉపదేశం 30,000 మంది నామినేషన్ చేసి ఆ మీటింగ్లో మాట చెప్పినాను. అందరూ టీఆర్ఎస్ నాయకులు నా పిలుపు నిర్ణయం ఏంటంటే మెజారిటీ కోసం తిరుగుతున్న 100,000 కోట్ల కంటే తక్కువ మెజారిటీ గెలవాలని చెప్పేసి మాట్లాడారు. మీ అందరికీ కూడా తెలుసు ప్రధాన పత్రికల్లో కూడా ముఖ్యమంత్రి ధర్మపురి గెలిచినట్టే అని చెప్పి మాట్లాడడం జరిగింది. చిన్న రెండు వచ్చింది రివ్యూలలో దయచేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా మనకి పెద్దలు జీవన్ రెడ్డి గారి కూడా సహకారంతో వారి పట్టుదలతో నాకు అవకాశం వచ్చినాక నేను కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఒకటే నిర్ణయించింది సాగు రెడ్డి ప్రతి ఒక్క ఓటర్ 129 గ్రామాలు 6 మండలాలకు సంబంధించిన ప్రతి ఒక్క ఓటర్ను పొద్దున 8 గంటల రాత్రి 10 గంటల వరకు వర్గీకరణ చేసుకుంటా ఆ గ్రామాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడగట్టుకోండి. యువకులు కానీ పెద్దవాళ్ళు కానీ మహిళా సుధారు అందరూ కూడగట్టుకొని ప్రతి ఓటరు కలవలేదు కలవడానికి ఆ ఓటర్ కన్వీన్ చేయలేదు. కన్వీన్ చేస్తే అన్ని ఓటర్లు వచ్చి అంత నిలబడిపోయి మీకు తెలిసి ఎలక్షన్స్ ముందు రోజు కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు 50,000 తక్కువ దయచేసి ఇక్కడ డిజిటల్ సంబంధించిన ముందు రోజులకి అర్థం చేస్తున్నా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎన్నే సరి కదా మొన్న ఏ విధంగా మాట్లాడాడు మన మున్సిపల్ కౌన్సిల్ అంటే పెద్దలతో ఎన్నుకోబడ్డ ప్రజా ప్రజలు ఆయన ఎమ్మెల్యే ఆయన పెద్దలతో ఎన్నుకోబడ్డరు మన కౌన్సిలర్ వచ్చి ఎమ్మెల్యే కూడా పెద్దలతో ఎన్నుకోబడ్డరు ఎంత అవహేళనగా మాట్లాడి దయచేసి మా కాంగ్రెస్ పార్టీకి అందరూ ఇక్కడ గెలుపు ముఖ్యమంత్రి ఆలోచన చేసుకోవాలి. గెలిచి మనం మన సత్తా ఏంటో కాంగ్రెస్ పార్టీ జెండా జగిత్యాల ఎందుకంటే మనం ఏమాత్రం అడిగినా ఏమాత్రం నాకు రాలేదు వాళ్ళ దగ్గర వచ్చిందో ఇంకో దేవుతాను ఇది 5 సంవత్సరాలు ప్రభావం మన పార్టీ మీద మన నాయకత్వం మీద మారేవాడు. ఈరోజు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి రాజ్యాంగంలో ప్రమాణం చేసి మనల్ని చనిపోయిన వాళ్ళతో పోల్చుకుంటే మాట్లాడారు. మన కౌన్సిల్ మనం చేయమని సోదరులు మనం చేయలేదు వేరే పిల్లలు తమ్ముడు కూడా మన చెల్లెలు ఆడాలని మనం ఉంటామా సత్తాయి దయచేసి మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ వేడుకుంటున్నా మీ అన్నగారు తమ్ముడు గారు ప్రదర్శన అందుబాటులో ఉందా రద్దీగా మేము ఎప్పుడు వచ్చినట్టు మేము ఎప్పుడెక్కడికి కమాండ్ అక్కడ వస్తాం మన జీవన రెడ్డి గారి రాష్ట్రంలో మీరు పెట్టాలి మన జగిత్యాలను కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఎందుకంటే ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గారితో చైర్పర్సన్ కూర్చొని మన వాళ్ళకి ఇచ్చినట్టయితే జగిత్యాల జిల్లా ప్రాంతానికి ధర్మపురి కానీ ధర్మపురి మున్సిపాలిటీ కానీ పొరుట కానీ మెడిపల్ కానీ ప్రభావం మొత్తం చుట్టుమొత్తం జిల్లా మొత్తం పడుతుంది. దయచేసి కార్యకర్తలు కార్యక్రమాలని కార్యకర్తలుగా నేను చెప్పిన మెడుగులు చాలా జాగ్రత్తగా మనం చేసుకుంటూ మరి కాంగ్రెస్ కార్యకర్తగా నేను మనం చేసుకుంటూ మనం చేసుకుంటున్నాను. నేను ఒకసారి 11 రోజులు చూడబోయినా మనం 4 రోజులు చూడబోయినా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మైనామ భయపడే అవసరం లేదు. గులాబ్ చెడ్డలు గులాబ్ కడవరకు అన్నం ఆరపడము షోటలు బావులు తినిపిస్తే మనం కూడా మీ విద్యార్థులు కూడా మీ మద్దతు అధికారాలు ఓటు చేస్తున్నాను దయచేసి దయచేసి వాళ్ళు ఓటు చేస్తున్నాను ఓటర్లు ప్రజలు ఉంటారు ప్రాబల్యం చేస్తున్న వాడాలను మనం ఐక్యమంది ఆ వాడాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మీ అన్న మీరు మా జీవన రెడ్డి గారు ఎప్పుడు శ్రీకారం చెప్పి సుమారు అదే జీవన రెడ్డి గారు చెప్పారు చాలా మంది పిల్లలందరూ కూడా జీవన రెడ్డి గారు ఇక్కడేమైనా జరిగిందంటే మా గౌరవం లేదు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఇష్టపడ్డ తప్ప వేరే పార్టీ చాలా మంది మీడియా జగిత్యాల జీవన్ రెడ్డి గారు తప్ప వేరే పార్టీ చేస్తారని స్వయాన ముఖ్యమంత్రి కూడా ఇక్కడ ఎంపీగా ఉండి ఇక్కడ ప్రాతినిధ్యం చేసి ఒక 10 కోట్ల రూపాయలు 20 కోట్ల రూపాయలు
ఎందుకంటే ఆ రోజు నేను చేయడం ఇచ్చినప్పుడు పెద్ద జీవన్ గారు శ్రీరంబాబు గారు నేను చేతిలో ఉంటే భారతదేశ గవర్నమెంట్ అప్పుడు మంత్రులు గారు అప్పవారు ఇలా నేను ఇలా సంబంధం లేకుండా 50 రూపాయలు ఇచ్చాడు 50 రూపాయలు బాకీ అంట ఆ 50 రూపాయలు మనం బాకీ కట్టాలంట దయచేసి మరి మనం అడ్డుకోవాలి మన నిధులు మన పరిపాలన మన నాయకత్వం మనకు కావాలంటే రెండు ఎన్నికల్లో కూడా మనం ఖచ్చితంగా పెద్ద జీవన్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని ఈ రాష్ట్రంలో జీవన్ రెడ్డి అంటే జగించాలి జగించాలని జీవన్ రెడ్డి గారి ధన్యవాదాలు. మిత్రులందరూ చాలా విషయాలు చెప్పారు. వాస్తవంగా ఈ మున్సిపల్ ఎన్నిక ఒక విధంగా మనకు ప్రతిష్టాత్మకంగా కీలకంగా మారుతున్నటువంటి ఒక ఎన్నికగా భావించడం తప్పదు. జగిత్యాల సుదీర్ఘ ప్రజా జీవితంలో శాసనసభ ఎన్నికలకు సంబంధించి తీర్పు కొన్ని సందర్భాలలో భిన్నం కూర్చున్న మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం మనం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన అనుకూల తీర్పు పొంది అంటే ప్రజలకు మనపై ఉండేటటువంటి ఒక విశ్వాసానికి నిదర్శనంగా పేర్కొంటుంది. ఇప్పుడే అమలు చేసే ఇంతకు మాట్లాడినప్పుడు రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలతో మనం పోలి చూసుకుంటే జగిత్యాల మున్సిపాలిటీలో కనిపిస్తున్నటువంటి పౌర సదుపాయాలు ఇక్కడ ఏ మున్సిపాలిటీలో కూడా సమకూర్చలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏ భగీరథ ఇంటిని త్రాగులేని పని మరి గొప్పగా భావిస్తుందో జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి గత 3 దశాబ్దాల నుండి నాకు తెలిసింది ప్రజా జీవితంలోకి వచ్చినటువంటి ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిగణలోకి తీసుకున్నా కానీ ప్రతిరోజు తాగునీటి సదుపాయం సౌకర్యం అందింపజేసిన మున్సిపాలిటీ కేవలం జగిత్యాల మున్సిపాలిటీ మాత్రం చెప్పబడుతున్నారు. ముఖ్యంగా ఇది ప్రస్తుతం జిల్లా కేంద్రం అయినప్పటికీ గతంలో డివిజన్ కేంద్రంగా ఉండడం కూడా పరిసర గ్రామాల నుండి ఇక్కడ ఉపాధి పొందేటటువంటి విభేద వర్గాలకు చీజులు ఇచ్చే విధంగా చిరు వ్యాపారం నివేదికలతో వాళ్ళ మున్సిపల్ వైపు ఏ విధమైన ఆర్థికంగా భారం లేకుండా సాధారణంగా ఏ మున్సిపాలిటీ కానీ తయపడాలని అభ్యర్థించి వసూలు ఉంటుంది. అది కూరగాయలు అమ్ముకునే రైతులే కానివ్వండి లేక తుడుపుడు పనులపై ఆధారపడేటటువంటి నిరుపేద వర్గాన్ని కానివ్వండి రోడ్ల తిరువైపులా ఉపాధి పొందేటటువంటి నిరుపేద వర్గం ముఖ్యంగా దళితులు కలిగిన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు రోజుకు 10 రూపాయలే నగదు చిట్టి నెల 300 అవుతుంది. సంవత్సరానికి 12,300 3,600 రూపాయలు అంటే జగిత్యాల మున్సిపాలిటీ పక్షాన జగిత్యాల పట్టణంలో ఉపాధి పొందుతున్నటువంటి నిరుపేద వర్గాలకు సంవత్సరానికి 3,600 రూపాయల రాయితీ ప్రత్యేకంగా కల్పించిన ఘనత జగిత్యాల మున్సిపాలిటీ ముస్లిం సోదరులకి అయితే రంజాన్ పండుగ కొట్టేది హిందువులకు అయితే దసరా పండుగ క్రిస్టియన్కి అయినట్టయితే మా క్రిస్మస్ పండుగ ఉంటుంది అని చెప్పండి నిరుపేద వర్గాలు ఏ విధంగా ఆలోచన విధానం చెప్పట్లే. ఇంకా చిత్రమే నేను మీ ఇంతకుముందు పేర్కొన్నాను. యాక్చువల్లీ మెట్ల మెట్టిగా రూపు చేయపర్సన్ గా ఎంపికైనప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం ఆరంభించాం. తదుపరి అప్పుడు టీడీపీ పాలన దేశాయ గారు చేయమని ఎంపికై ఆయన కొనసాగ
ప్రశాంతుల ఐటీ కార్యక్రమం కాబట్టి దాన్ని కొనసాగించవలసిన బాధ్యత అనేది ఉన్నప్పటికీ కూడా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమం కాబట్టి దాన్ని నిలుపుదల చేసి మళ్ళీ పదం పునరుద్ధరించి ఎవరు మంచి పని చేసిందే కొనసాగించాలి. అంతకంటే మేమే ఇంట్లో సహకారం అందింపజేయాలి. కానీ పెద్ద మనిషికి ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో చెప్తున్నాను. దాన్ని పునరుద్ధరించి మళ్ళీ కాంగ్రెస్ మున్సిపాలిటీ భూషణ రాగానే మళ్ళీ రద్దు చేసినాడు. అది ఇప్పటికీ రద్దు కొనసాగుతుంది. మరి జగిత్యాల ఉదాహరణ, మరి రాష్ట్రంలో ఇతరత్ర మున్సిపాలిటీలలో టీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వం నిరుపేద వర్గాల సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వం, మరి ఈ కార్యక్రమాన్ని ఇతర పార్టీలలో ఎందుకు అమలు చేయడానికి కూర్చోలేదని చెప్పి అడుగుతున్నాం చెప్పండి. అట్లా ఇంటికి నల్ల కార్యక్రమం గురించి అనడం అమలు చేయబట్టిన చెప్పండి. జగిత్యాల మున్సిపాలిటీలో అంటే ఇవాళ పండుగలకు ఏదైతే ఉందో ప్రభుత్వం వెళ్ళే సౌకర్యాలు కనిపించడం ఇలా ఉపయోగ చెప్తున్నారే, మేము ఏదైతే ఉందో ముస్లిం పండుగ రంజాన్కి ఏదైతే ఉందో మేము ఏర్పాటు చేస్తున్నాం, గణేష్ విభజానికి మేము ఏర్పాటు చేస్తున్నాం, దసరా ఉత్సవాలు మేము ఏర్పాటు చేస్తున్నాం, ఇవన్నీ ఏదైతే ఉందో అన్నాడు మనం ఆరంభించినాం జగిత్యాల మున్సిపాలిటీలో. రంజాన్ కానీ ఈ బక్రీద్ కానీ దసరా కానీ గణేష్ విభజనం కానీ ఏ పండుగ ఏదైనా పుష్పం జగించాలి ఆదర్శించిందని చెప్పండి. అసలు వాస్తవంగా జగించాలి పట్టణానికి సంబంధించి ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి సౌకర్యం కల్పించాలనే భావనతోని ఆయన పారదర్శకంగా లబ్ధిదారుని ఎంపిక చేసి వారికి సరళతో పాటుగా ఇంటి భవన నిర్మాణానికి కావాల్సిన నిధులు కూడా మంజూరు చేయడం. చూస్తూ ఏంటంటే తదుపరి కాలంలో నేను శాసనసభ్యుడిగా ఎంపిక కాకపోవడం, తదుపరి ప్రభుత్వం కలిసి రాకపోవడం, ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 5 సంవత్సరాలు గడుస్తుందా, ఇలా అర్థాంతరాన్ని నిలిచిపోయినటువంటి నాలుగు వేల ఇళ్ళు ఇవ్వాలని ఏదైతుందో ఎక్కడ ఏదో మీరు అక్కడ ఉందా 4000 అని చెప్పండి. ఈ పాత ఇల్లు నిర్మాణం పూర్తి చేస్తే శివన్నడికి ఎక్కడ పేరు వస్తుందో చెప్పి అమ్మాయిని అక్కడ పెట్టింది, మేము అలా కొత్త కడతామని చెప్పి 4 ఇళ్ళు శివ పట్టుకొచ్చింది. సరే పోనీ ఎట్టేదట్లే అవ్వో ఇవ్వో ఏవైనా నిరుపేదలకు ఉపయోగపడతాయి అని మీరు భావిస్తే ఆధారంగా శంకుస్థాపన చేసి రెండు ఏళ్ళు కలుగుతా. ఇంతవరకు ఏదైతుందో అది ఎక్కడ వేసే అక్కడేనే వాళ్ళ అంచనా ఎక్కడికి వచ్చి ఏదైతే తప్ప మేము 4000 ఇల్లు కడుతున్నాం, 4000 ఇల్లు అంటే 4000 ఇంటూ 4 16 ఇల్లు వస్తే మాకు ఇంకేం రాదు. సరే మీ అదృష్టం మంచిగుంది, మేము ఆశించిన ప్రజలు పొందలేకపోతు కాక, కానీ మీ ఆలోచన అనేది ఏదైందో కేవలం ఓట్లు రాబట్టుకోవడానికే కానీ నిజంగా నిరుపేద వర్గాల కండగా చేసేటువంటి యొక్క చిత్తశుద్ధి మీకు లేదు అని చెప్పి చెప్పడానికి ఇంకో ఇళ్ళ నిర్మాణం మీకు నిరసన చెప్పండి. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చేపట్టినటువంటి ఇళ్ళ నిర్మాణం అర్థాంతరంగా నిలిపివేయడమే కానీ మీరు నూతనంగా నిర్మాణానికి ఆరంభించిన ఇళ్ళు ముందుకు పోకపోవడం కానీ చెప్పేకూడదు. రాష్ట్రం ఏర్పడదే నా వేసి కొత్త కుటుంబాలు వస్తున్నాయి, జనాభా పెరుగుతుందని కొత్త దేశం కాదు పిల్లల బాధ మీద ఉందా లేదే, కుప్పలు తెప్పలు ఏదైతుందో అభ్యర్థులు ఏదైతుందో తహసీల్ కార్యాలు చేరుకుంటే ఇంతవరకు ఏదైతుందో అదనంగా ఒక్క రేషన్ కార్డు ఇచ్చినారు, ఒక్క రేషన్ కార్డు అని చెప్పండి. నేను గత ప్రభుత్వంలో జారీ చేయబడిన రేషన్ కార్డులకు కోపం సిక్కిలిత్తు కానీ నూతనంగా రూపుదిద్దుకున్న కుటుంబం
కుటుంబాలకు ఏదైతే ఉందో, పాపం భార్య తోడు కావడమే కాదు వాళ్ళ పిల్లలు కూడా అయితే అంటున్నా నేను, వాళ్ళ పిల్లలు కూడా అయింది, కుటుంబాలు విడిపోయినాయి, కానీ రేషన్ కార్డు లేదు అంటున్నా. అంటే ప్రభుత్వ ఆలోచన విధానం అని చెప్పాడు కదా, ప్రభుత్వ ఆలోచన విధానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యోగించిన ఆనాడు విద్యార్థులే కానీ నిరుద్యోగ యువతే కానీ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలే కానీ వాళ్ళ సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వ పరంగా విద్యాలయాలు నిర్వీర్యం చేయటం, ఏ ఆంగ్ల మాధ్యమంలో పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యా భూషణ, వీళ్ళ రామానుడి నియమాలు గొడవలు రాసుకోవాలి. మరి నాకు తెలియదు ఆయన, నేను ముఖ్యమంత్రి గారు మనవాడు ఎక్కడ చదువుతున్నాడో, లేక సాధారణ నిర్పేద కుటుంబాల పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నాడో చెప్పి అంటున్నారు. ఇదే నాదే తెలంగాణ ఎందుకు కోరుకున్నారే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలంటే అయితే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ఎదురైతే అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయంటే నేను ఎక్కడన్నా ఇంటికి ఉద్యోగం ఇస్తా అని చెప్పి తీసుకురాబోకాయమంటుంటే, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలంటే అయితే అసలు నిరుద్యోగ సమస్య లేకుండా రూపం ఆపబడుతుంది చెప్పి వచ్చిన నేను ఉద్యోగించిన ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు నేను పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా సవరణ చేయబడే పిఆర్సీ పే రివ్యూ కమిషన్ సంవత్సర కాలం నడుస్తుంది కొత్త పిఆర్సీ రావాల్సింది. మన పొరుగు రాష్ట్రం ఏదైతుందో ఆంధ్ర రాష్ట్రం నిన్న కాదు మన అధికారం వచ్చిన పిల్లగాడు రాజశేఖర్ గారి తల్లి చెప్పంటున్నా ఆయన ఆశయానికి అనుగుణంగా ఎప్పుడెప్పుడే ఏమైనా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు విశ్వాసాన్ని పొందాలని చెప్పని 27% ఇంటీరియర్ మధ్యంతరం గుర్తించింది. నువ్వేం చేసినవే, నేనంటున్నా ఇదే పట్టణంలో ఇక ఉండే ఓటర్ ఎవరే విద్యార్థులు, కళాశాలలో విద్యా బోధన పొందుతున్న విద్యార్థులు అందరికీ ఓటు హక్కు ఉంది, నిరుద్యోగ యువత అందరికీ ఓటు హక్కు ఉంది. నువ్వు ఉపాధి కల్పించవు నిరుద్యోగ కృతి చెప్పు అలా నేను చెప్పావే, కాంగ్రెస్ 2000 ఇస్తుందా, నేను 2016 పోరాడి 2016 పోరాడి 16 7 మాసాలు గడుస్తున్నాయి, 7 మాసాలు గడుస్తుంది ప్రభుత్వం ఏర్పడి ఇంతవరకు విధానం ప్రకటన లేదంటున్నా. మన పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ కృతి కల్పన అమలు చేయబడుతుంది, ఇక్కడ ఉండే ఓటర్ ఎవరే, కళాశాలలో బోధన సదుపాయం పొందుతున్న విద్యార్థులు భారతగా నిరుద్యోగ యువత అంటున్నాయి. ఉద్యోగస్తులు ఉపాధ్యాయ వర్గాలు వీళ్ళ ప్రభుత్వం మీద ఏదైతే ఉందో ఆందోళన వ్యక్తం చేస్తుంది, అసంతృప్తితో రగులుతున్నారని చెప్పంటా నేను. వీళ్ళ మా పదవి విరమణ పొందినటువంటి యొక్క సోదరులు కూడా తను డిఏ లేదు నీకు, కేవలం ఏదైతుందో నీకు ఏదైతుందో శాసనసభ ఎన్నికల్లో గెలిచొచ్చిన కాబట్టి ఎట్లా అధికారం మాది ఉన్నది, ఏదైనా కావాలంటే మాతో అవుతుందని చెప్పి నువ్వు ఏదో భ్రమలు పెడదాం అనుకుంటున్నాడు ఆయన. కానీ స్థానిక సంవత్సరాల అభిప్రాయ నిధులు ఇది మన హక్కు అని చెప్పాను నేను. ఆయన స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా 73-74 రాజ్యాంగ సవరణ స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణ కాదు ఎన్నికల నిర్వహణతో పాటుగా నిధులు సమకూర్చాల్సిన బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉండే విధంగా చట్టాన్ని రూపొందించిండు. దాని పరిణామమే ఇవాళ 14 ఫైనాన్స్ గతంలో 13 ఫైనాన్స్ నిర్మాణం చేస్తా చెప్పండి. హిమాను గిరి తెచ్చి తప్పు తప్ప అంతగా చెప్పేది మా వీణమన్న ఆ అప్పులు కూడా మమ్మల్ని వివక్ష చేస్తున్నారు. అప్పులో కూడా మా పొరుగు నియోజకవర్గం పొరుగుకి ఏదైతుందో వంద కోట్లు పంపిస్తే చరిత్ర ఏదైతుందో ఈ స్పెషల్ మున్సిపాలిటీకి ఇక్కడ 50 కోట్లు కొడుకు 50 మెట్ల 50 ఆ నిధుల వెచ్చింపు కూడా చిత్రం ఏంటంటే అప్పేమో మున్సిపాలిటీ కట్టాలి ప్రతిపాదనేమో మున్సిపాలిటీ
ఈ ఎన్నికల అనేది ఏదైతుందో రాష్ట్రంలో అధికార మార్పిడి కాకున్నప్పటికీ వీళ్ళ ప్రభుత్వాన్ని ఒక మేయర్ కొలుపురా ఒక మేయర్ కొలుపురా అని పట్టున్నా. వీళ్ళ ప్రభుత్వం ఏదైతుందో అధికారానికి వచ్చిన 6 మాసాల్లో నువ్వు ఎన్నికలు చేసిన వాగ్దానాలను ఏ విధంగా తుమ్ములు కొడుతున్నావో వాటి అమలు ప్రభుత్వంపై ఒత్తిడించే విధంగా అధికార పార్టీ కళ్ళు తెప్పించే విధంగా ఒక మేల్ కొలుపులాగా ఈ తీర్పులో కొట్టమని చెప్పి నేను పేర్కొంటున్నా అని చెప్పంటున్నా. దయచేసి ఇవాళ ఈ ఎన్నిక మిత్రులు పేర్కొన్నట్టు ఏదో ఉన్నోడో ఉంటాడో చెప్పి అనుకోమంటారు ఆయన. తప్పకుండా ప్రజాభిప్రాయం వేరే కార్మికుల అభిప్రాయం వేరే అభ్యర్థులు ఎదుర చేయడం జరుగుతుంది. కమిటీ అనేది కేవలం పరిశీలనకే. ఈ కమిటీకి ఏదైతుందో అల్టిమేట్ నిర్ణయం చేసేది నేను అంటున్నాను. అది మంచిగా చెప్పాను కానీ కమిటీ చేసేది చేసిండు మళ్ళీ ఆయనదేని అర్థం అని చెప్పి అనుకున్న మంచిదే కానీ నాదేని అర్థం చెప్తున్నాడు. నయం కదా చెప్పి దాచిపెట్టి తీర్పు అనుకూలంగా వచ్చిన ప్రతికూలంగా వచ్చిన బరువు మోసే నేనే కదా. ఒకరు అనుకూలంగా స్నాది ప్రతికూలంగా నీదైనది కాదు. ఏదైనా నేను బాధ్యత మోసేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పని నేను పేర్కొంటున్నా అని చెప్పాను. నేను ప్రాథమికంగా ఏదైతుంది ఇప్పుడు దాంట్లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తమంగారు వాళ్ళగా ముగ్గురు మాజీ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మీరు ఏదైతుందో మన దానిలో ఓపిక సాయంత్రంలో లిస్ట్ చెప్పేశారు. ఇవాళ సాయంత్రంలో ఏదైతుందో నా సూచనలు నేను చెప్తలేను. మీరు ఇవాళ సాయంత్రంలో లిస్ట్ చెప్పేశారే మీకు ఏదైతుందో ఇందులో మీకు కూడా సీటు ఖరాబు ఏదో చెప్తున్నాయి భాస్కర్ పేపర్ రాయడం చెప్తున్నాడు. కమిటీ అనేది ఏదైతుందో ఓవరాల్ గా ఎవరు అభ్యర్థులు అయితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం రావడానికి అంతేగాని ఏదో అల్టిమేట్ నిర్ణయం అనేది మళ్ళీ దాని స్క్రీనింగ్ ఉంటుంది. దాని రిలేట్ నేనే చెప్పి చెప్తున్నా. దయచేసి ఇవాళ ఇంతకాలం పార్లమెంట్లోకి అవకాశం కల్పించినందుకు మరి ఈ పార్టీ పేరు ఏదైతుందో నేను పదవి పొందినా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాను, మీరు పదవి పొందినా కాంగ్రెస్ పార్టీ పెట్టుకోవచ్చు. ఆ పార్టీని ఏదైతుందో జగిత్యాల పట్టణంలో నిలబెట్టడానికి మీరు లక్ష్మణ్ గారు అన్నట్టు ఏదైతుందో ఇలా జగిత్యాల జిల్లా మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఇది ఒక ఆదర్శవంతమైన పట్టణంగా నిలబెట్టడానికి ఏదైతుందో జగిత్యాల మున్సిపాలిటీతోని ఇక్కడ కాంగ్రెస్ చేయడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అప్పు చేస్తుంది.